సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు కేసులు రెట్టింపవుతున్నాయి. తాజాగా వట్టపల్లి మండలంలో 27 కరోనా కేసులు నమోదు కాగా, గొరికల్ గ్రామంలో ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. వీరంతా గత వారం రోజుల క్రితం వట్టపల్లి మండలం నుండి కాశీ తీర్థయాత్రకు మండలానికి చెందిన 60 మంది 2 బస్సుల్లో వెళ్లగా, అందులో 27 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు తలెల్మా పిహెచ్సి సెంటర్ డాక్టర్ సత్యనారాయణ మీడియాకు తెలిపారు. అందరూ క్వారంటైన్లో ఉన్నారు. నిర్జప్పల గ్రామానికి చెందిన 6 దేవనూరు గ్రామానికి చెందిన 6 మందికి, నాగులపల్లికి చెందిన 3 వట్టపల్లి మండల కేంద్రంలో 4, గొర్రెకల్ గ్రామంలో మరో 8 మంది కరోనా నిర్ధారణ కేసులు నమోదయ్యాయని డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. వీరంతా గత వారం వట్టపల్లి మండలం ఆయా గ్రామాల నుండి కాశీ తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీరంతా ఎవరి ఇంట్లో వారు క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. పట్టణాల నుండి కరోనా పల్లెలకు తగలడంతో గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కరోనా నిబంధనలు పాటించాలని డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకుంటూ ఇతరుల ప్రాణాలను కాపాడాలని అన్నారు. తలెల్మా పిహెచ్సి సెంటర్లో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని, తమ ఆధార్ కార్డుతో కరోనా టెస్టులు అనుమానం ఉన్న వ్యక్తులు చేసుకోవాలని అన్నారు. అలాగే కరోనా టీకా కూడా తలెల్మా పిహెచ్సి సెంటర్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. నేను డాక్టర్ సత్యనారాయణ, తాలెల్మి మెడికల్ ఆఫీసర్. వట్టపల్లి మండలంలో ఒక 2 బస్సుల్లో ఒక 60 మంది వరకు తీర్థయాత్రలో కాశీకి వెళ్ళి వచ్చారు. దాంట్లో వెళ్ళొచ్చిన తర్వాత కొంతమంది టెస్టులు చేస్తే అందులో 20 మందికి కరోనా పాజిటివ్గా వచ్చింది. వాళ్ళకి మేము అందరికీ మెడిసిన్ ఇచ్చి క్వారంటైన్లో పెట్టాము 15 మందిని. సో వాళ్ళ ప్రైమరీ క్వారంటైన్ టెస్ట్ అవుట్ చేస్తే దాంట్లో కూడా ఒక 5 మందికి పాజిటివ్గా వచ్చింది. వాళ్ళకు కూడా క్వారంటైన్లో పెట్టి మెడిసిన్స్ ఇస్తున్నాము. సెకండరీ క్వారంటైన్ స్టేజ్ అవుట్ చేసాము, దాంట్లో అందరికీ నెగిటివ్ ఉంది, ఎవరికి పాజిటివ్ రాలేదు. అవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అందరూ సోషల్ డిస్టెన్స్, మాస్క్లు, హ్యాండ్ శానిటైజర్స్ కంపల్సరీగా పాటించాలి. ఈ తీవ్రత ఎక్కువ అవుతుంది, రోజు రోజుకి కరోనా తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ పాటించగలం.